ఎన్నడూ కారు దిగి కాలు కింద పెట్టని వినోద్ కుమార్ ఇవాళ మార్నింగ్ వాక్ పేరుతో ఓటర్లను ప్రజలను మోసం చేస్తున్నారన్నారు మంత్రి పొన్నం. బండి సంజయ్ ఐదేళ్లలో కరీంనగర్ కు ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు మంత్రి. జగిత్యాల కొండగట్టు ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అంజన్న ఆశీర్వాదంతో రాష్ట్రంలో 17 స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు పొన్నం. అత్యంత బలవంతుడుగా ధైర్యం ఇచ్చేటువంటి కొండగట్టు అంజన్న ఆశీర్వచనం తీసుకొని రాబోయే లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్ లోక్సభ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపేయమని ఆ భగవంతుని ప్రార్థించుకొని ఈరోజు మీ ద్వారా కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కథన రంగంలోకి నడవమని మన ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం, 5 సంవత్సరాలు బండి సంజయ్ పార్లమెంట్ సభ్యులు, 5 సంవత్సరాలు వినోద్ కుమార్ గారు పార్లమెంట్ సభ్యులు. నేను అభ్యర్థి కాకపోయినా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కూడా 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుని. ఇలా పోటీలో వాళ్ళు ఇద్దరు ఉన్నారు, నేను పోటీలో లేకుండా నా పార్టీ అభ్యర్థి ఉన్నాడు. మేము బహిరంగంగా చర్చకు సవాల్ చేస్తా ఉన్నా. ఈ నియోజకవర్గ ప్రజలకు మీరు 5 సంవత్సరాల కాలంలో ఏం చేసినో శ్వేతపత్ర రూపంలో చర్చకు వచ్చే చర్యలు లేకపోతే శ్వేతపత్ర రూపంలోపల ప్రజలకు చూపెట్టండి. మేమేం చేసినామో ఈ నియోజకవర్గంలో ప్రజల ముందు మేము వస్తాం. అడిగితే భయపడిపోయి వేరే మాటలు కొంత కింద ఉన్నటువంటి తాపేదారులతో మాట్లాడచ్చు కాదు, నేరుగా నేను మాట్లాడుతాను కాంగ్రెస్ పార్టీ పక్షాన. మేము నలుగురు